ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు ముందు జరగబోతున్నాయి అనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎందుకంటే బల్లి ప్రసాద్ గారి అకాల మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో ఇప్పుడు అంటే సెప్టెంబర్ పదహారవ తేదీన ఆయన మరణించడం జరిగింది ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మార్చి పదహారవ తేదీలోపు ఎన్నికలు జరిగిపోవాలి అంటే ఈ లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తాము నిర్వహించే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి ఎన్నికల కమిషనర్ ఎప్పుడైతే చెప్పారు ఫిబ్రవరిలో నిర్వహించి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటే మార్చి పదహారులోపు ఎన్నికలు జరగాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది ఇదే నేపథ్యంలో ఫిబ్ర ఫిబ్రవరి ఎన్నికల కంటే ముందే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతాయా తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతాయా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ జనవరి మొదటి వారంలో అది కంప్లీట్ అయిపోయినా జనవరిలో లోకల్ అదే తిరుపతి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఫిబ్రవరిలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు అంటే ఎన్నికల కోడ్ అనేది తిరుపతి ఉప ఎన్నిక కాబట్టి ఆ ప్రాంతానికే పరిమితం అవుతుంది కాబట్టి రాష్ట్రం అంతా ఉండదు కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదున అందుకే ముందస్తు వ్యూహంతోనే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ డిసెంబర్ ఇరవై ఐదున పెట్టారు అనేది కొంతమంది వేస్తున్న అంచనాలు సో ఓవరాల్గా ఏదైతేనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ కూడా ఇప్పుడు కాస్తంత పట్టు వదిలింది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది గ్రౌండ్ లెవెల్ అన్ని సిద్ధం చేసుకుంటుంది అనేదే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇదే నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నిర్వహించే అవకాశం ఉంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చేయండి